మాదిరిగా ఈయనేమంటాడు, మనం చెప్తా ఉన్నాం ఈ 70,000 కోట్లకు అదనంగా 80,000 కోట్ల రూపాయలు అదనంగా చెప్తా ఉన్నాడు. సాధ్యం కాదని తెలిసినా కూడా తాను చెప్తా ఉన్నాడు. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడు, నేను సంపద సృష్టిస్తాను, జగన్ చేయలేకపోయాడు, నేను సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టిస్తా కాబట్టి నేను చేయగలుగుతాను అని చెప్పి నిస్సిగ్గుగా తన అబద్ధాన్ని తాను డిఫెండ్ చేసుకుంటాడు. తాను చెప్పే మోసాలను అబద్ధాలను డిఫెండ్ చేసుకుంటాడు నిస్సిగ్గుగా. పోనీ నిజంగానే ఏ స్థాయిలో సంపద సృష్టించాడు, ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఈ 14 ఏళ్ళ తన పరిపాలన ఒకసారి చూద్దాం. ఆ రెడ్ లైట్స్లో పెట్టినదంతా ఆయన పరిపాలనే, ఆ 14 ఏళ్ళ ఆయన పరిపాలన. మీరే గమనించండి, ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ప్లస్ ఉందా? ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా మీరు చూడండి రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్కే రెవెన్యూ డెఫిసిట్ అవుతా ఉన్నప్పుడు నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టించావు, ఎక్కడ సృష్టి నీ గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతా ఉన్నా. రియాలిటీ అదే. చంద్రబాబు నాయుడు ముందు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు లేని పరిపాలన కానీ ఒకసారి చూస్తే అంత రెవెన్యూ సర్ప్లసే కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిట్ ఎవరికి ఎక్కడ ఎవరి రెజీమ్లో ఉండదు. ఏదో ఒక సంవత్సరం ఉండొచ్చేమో, 2 సంవత్సరాలు ఉండొచ్చేమో రెవెన్యూ డెఫిసిట్, కానీ ఈ మాదిరిగా ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే జరుగుతుంది. మళ్ళా ఇది రియాలిటీ అయిన అయి కనిపిస్తూ ఉండగానే సంపద సృష్టిస్తానంటాడు. సృష్టించలేదు అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తా ఉంది ఆయన హయాంతా. నేను అడుగుతా ఉన్నా ఇదే బాబును, ఇక సంపద సృష్టించింది ఎక్కడా అని. కారణం, సంపద సృష్టించే శక్తి లేదు, సమర్థమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు, తన 14 ఏళ్ల పాలన కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడమే జరిగిన పరిస్థితులు. జగన్ ఎందుకు చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి, వివక్ష లేదు కాబట్టి, బటన్లు నొక్కుతున్నారు కాబట్టి, అక్కడ దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం. పోనీ అప్పుల పరిస్థితి ఒకసారి గమనిద్దామా, అది చూద్దాం. అప్పుల పరిస్థితులు కూడా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు ఎంత, ఆయన ఎంత చేశాడు, జగన్ ఎప్పుల అప్పులు ఎంత చేశాడు, ఆ అప్పుల పరిస్థితి కూడా ఎంత కూడా ఒకసారి గమనిద్దాం. ఒకసారి గమనించినట్లయితే, అప్పుల పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2014 నుంచి 2019 దాకా, అంటే పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్, అంటే గవర్నమెంట్ డెట్, చంద్రబాబు నాయుడు పరిపాలన మే దాకా జరిగింది. మేలో కూడా గుర్తుండే ఉంటుంది మీకు, స్కీమ్ ఏదో పెట్టాడు. సో మే దాకా జరిగిన ఆయన పాలన చూస్తే పబ్లిక్ డెట్, అంటే గవర్నమెంట్ డెట్, ఆయన అధికారంలోకి రాకమునుపు 118,000 ఉంటే 2,71,000 ఎగవాకింది. అది మన రెజీమ్లో ఎంత జరిగింది అని. తర్వాత ఈ పబ్లిక్ డెట్కు తోడు గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అది కూడా యాడ్ చేయండి. అది యాడ్ చేస్తే 14,000 అక్కడ ముందు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 59,000, మన హయాంలో 143,000 పెరిగింది. పోనీ అట్లా చూసుకున్నా కూడా 132,000, 330,000, 634,000. పోనీ ఇది కాక ఇంకా ఫర్దర్గా ముందుకు పోదాం, నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ స్టేట్ పై పిఎస్యూస్ కూడా తీసుకుందాం, అది కూడా తీసుకుందాం. దానికి చూస్తే
టోటల్ డెట్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ 29,000 కోట్లు ఉంటే ఆయన 69,000కి తీసుకుపోతే మన దాంట్లో 106,000 కోట్లకు పోయింది. పేయబుల్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పవర్ పర్చేసెస్, డిస్కామ్స్ లయబిలిటీ చూసుకుంటే ఆయన హయాంలో 21,000కు ఎగబాకితే మన హయాంలో 8,500 తగ్గింది. అంటే మన డబ్బులు మనం కట్టినాం కాబట్టి మనది కొంచెం పెరిగింది. అక్కడ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ పవర్ సెక్టర్ రెండు కలిపితే వచ్చే అమౌంట్, ఈ నాన్ గ్యారంటీడ్ పవర్ లయబిలిటీస్ అండ్ పేయబుల్ కేటగిరీ 3 కూడా కలుపుకుంటే కూడా ఆయన హయాంలో 81,000కు ఎగబాకితే మన హయాంలో తగ్గి మనం కట్టాం కాబట్టి తగ్గి 69,000కి తగ్గింది. మొత్తంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ గ్యారంటీడ్ పిఎస్యూ లయబిలిటీస్ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లయబిలిటీస్ ఉన్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 453,000 కోట్లు కాస్త 412,288 కోట్లకు ఎగబాకితే మన హయాంలో అది 703,000 కోట్లకు ఎగబాకింది. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు పీరియడ్లలో కూడా చూస్తే, గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూస్తే ఆయన హయాంలో 21.87% ఎగబాకితే మన హయాంలో మన 5 ఏళ్లలో కేవలం 12.13% మాత్రమే. మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది? ఇంకా 2-3 సైడ్లు చూద్దామా, ఇంకొక సైడ్ కూడా చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.